హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మను ఛానల్. ఈరోజు స్వీట్ కార్న్ రెసిపీ ఎలా చేశానో చూడండి. వాటికి కావలసిన పదార్థాలు, స్వీట్ కార్న్ తీసుకోవాలి, ఉప్పు, కారం, చాట్ మసాలా, నిమ్మకాయ తీసుకోవాలి. తర్వాత స్వీట్ కర్న్ని ఒక బౌల్లో వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత స్వీట్ కర్న్ని దాంట్లో వేసుకొని వేయించుకోవాలి. ఇలా 1-5 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాంట్లో కారం, చాట్ మసాలా, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పైనుండి నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కర్న్ తయారైనది.